దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచెప్పుకుంటున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు। ఈ వాగ్దానం దేవుడైన యెహోవా గిద్యోనుకి ఇస్తున్న వాగ్దానం। నిజంగా ఆయన పరాక్రమం గల బలాఢ్యుడైనా? కాదు, పెరికివాడు। దేవుని దూత తనను కలుసుకునే సమయానికి గానుగులు చాటం దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు। అలా ఒక పిరికివానిగా గానుగులు చాటులో దాక్కున్న వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళి ఏమని సంబోధిస్తున్నాడో చూసారా? పరాక్రమము గల బలాఢ్యుడా అంటే దేవుడు మన గురించి ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఎలా చెయ్యాలనుకుంటున్నాడో అది ఆయన మనల్ని ప్రోత్సహించి బలపరచడానికి అది మనతో మాట్లాడతాడు। మీకు ఉదాహరణగా నేను ఒక మాట చెప్తాను చూడండి। మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పేతురు కనిపిస్తాడు। ఆ పేతుర్ని ప్రభు ఏమన్నాడో చూడండి, 18వ వచనం, మరియు నీవు పేతురు, అంతవరకు సీమోను బర్యోనా అని పిలువబడినవాడు అంటున్నాడు, నీవు పేతురువు। పేతురు అనే ఆ మాట అక్కడ మీరు చూస్తే పైన 2 అనేసి ఉంటుంది, ఫుట్ నోట్లో చూస్తే పేతురు అనగా బండ అని అర్థం। ఆ తర్వాత అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును। పేతురు నిజంగా బండలాంటోడేనా? పిరికోడు పేతురు। యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, యేసయ్యకు నాకు సంబంధం లేదని 3 సార్లు బొంకేస్తున్నాడు। అలాంటి పిరికోడిని నువ్వు బండవి అంటున్నాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను అంటున్నాడు। అంటే దేవుడు ఆయన్ని అలా బండలాగా చేయాలని, అలాంటి స్థిరమైన మనస్సు కలిగిన వాడిగా చేయాలనేది దేవుని ఉద్దేశం। ఒక వ్యక్తిని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అలా పిలుస్తాడు। గిద్యోను ఒక పరాక్రమం గల బలాఢ్యుడిగా దేవుడు చూస్తున్నాడు, అలా చేయాలనుకుంటున్నాడు। ఇక్కడ పేతురుని దేవుడు ఒక స్థిరమైన బండలాగా చేయాలనుకుంటున్నాడు, అలా చూస్తున్నాడు। ఈ రోజున మీలో అందరినీ దేవుడు అలా చూస్తున్నాడు నాకైతే తెలియదు। మిమ్మల్ని ఒక పరాక్రమం గల బలాఢ్యులుగా దేవుడు చూస్తున్నాడు, అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు। మీరు అఫ్కోర్స్ మీరు పెరిగివారు కావచ్చు, మీరు బలహీనులు కావచ్చు, మీరు కుంగిన స్థితిలో ఉండొచ్చు, మీరున్న స్థితి ఏదైనా నా యేసయ్య మిమ్మల్ని ఒక బలవంతులుగా చూస్తున్నాడు, ఒక పరాక్రమం కలిగిన వ్యక్తిగా చూడబోతున్నాడు। మీ ముందు దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు। ఎట్టి పరిస్థితుల్లో ఓటమే తప్ప విజయం అనేది రాని స్థితి అప్పుడు దేవుని దూత తను దర్శించేటప్పటికి, ఈ మాట తనతో పలికేటప్పటికి ఓడిపోతాడనే భయంతోనే ఉన్నాడు। అలాంటి ఓటమి అంచుల్లో ఉన్న అతగానికి ఈ పిలుపు పిలిచి, నేను నీకు తోడై ఉన్నాను, కమాన్ గెటప్ అన్నాడు। ఆ వ్యక్తికి దేవుడు తోడుండి అతనితో పాటు వెళ్ళి అద్భుతమైన విజయాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు। 300 మందితో 1,00,000 మంది పైన గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు। ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ సామర్థ్యం చాలా తక్కువ కావచ్చు, మీ మనసులో ఒక పిరికితనం మీకు ఏర్పడి ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మా ఫ్యామిలీ కొలాప్స్ అయిద్దేమో, మేము ఓడిపోతామేమో, మా జీవితం ఇంక అయిపోద్దేమో, ఇలాంటి పిరికితనంలో మీరున్నారేమో। ఈరోజు మీతో నేను ప్రభు మాట్లాడుతున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యురాలా, మీకు నేను తోడున్నాను। మీరు ఎక్కడ ఓడిపోతానని మీరు భయపడుతున్నారో, ఎక్కడ కృంగిపోయి ఉన్నారో అక్కడే నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు గొప్ప విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను, గెటప్, ధైర్యంగా ఉండండి। ఈరోజు ఈ వాగ్దానం ఖచ్చితంగా వింటున్న మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను। పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం। ఈ వాగ్దానం వింటున్న ప్రియ బిడ్డలు, వారు బలహీనులుగా ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు, భయంతో ఉన్నారు, కానీ వారి విషయంలో గొప్ప సంకల్పం కలిగి ఉన్నారు. అద్భుత విజయాన్ని వారికి ఇవ్వబోతున్నారు. ఎక్కడ వారు పిరికితనంతో ఓడిపోతామని భయపడుతున్నారు అక్కడ మీరు అంటున్నారు మీరు పరాక్రమం గల బలార్జును, మీరు నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని అలా చేయబోతున్నాను, నేను మీకు తోడుగున్నాను, గొప్ప విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాను అన్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి వ్యక్తులు ఈ నమ్మకం కలిగించి తగిన జయం దయచేసి మీరు అనుగ్రహించమని మా ప్రార్థన వినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.